ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్ ముదిరాజ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ ఇవ్వకపోవడం దారుణం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా పోరాటం చేస్తున్న పటాన్చెరువు పట్టణంలో హెచ్సియు మిద్రాజ్ చైతన్య వేదిక చైర్మన్ మీడియా సమావేశం కేసీఆర్ పునరాలోచించుకోవాలని, సబ్బండ వర్గాల నేతల నీలం మధుకు టికెట్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్. ఓట్ల కోసమే కొన్ని సామాజిక వర్గాలను వాడుకుని అవసరం తీరాక వదిలేయడం రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. దాదాపుగా గెలుపు గుర్రాలను అందించేంత ఓటు బ్యాంకు ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఎప్పుడూ మొండి చేయ ఎదురవుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఒకటంటే ఒకటి ముదిరాజ్ పేరు లేకపోవడం ఆ వర్గానికి తీరని అన్యాయం జరిగినట్లే. ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తున్న నీలం మధు లాంటి వారిని సైతం అవకాశం ఇవ్వాలనే ఇంకిత జ్ఞానం లేకపోవడం దారుణం అంటున్నారు ఆ వర్గానికి చెందిన యువత. నీలం మధును స్వతంత్ర అభ్యర్థి పైన నిలబెట్టుకోవని గెలిపించుకుంటామని గంటా బుజాయించి చెప్తున్నారు. ఇక ముదిరాజ్ విద్యార్థి కోసం యువత బీఆర్ఎస్ అధినేత పునరాలోచించి నీలం మధుకు టికెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు అనేది ప్రధాన అంశం. ఇక నీలం మధు అంటే ఇప్పటి నుండి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాడు. దాంతోపాటుగా వాళ్ళ ముదిరాజ్ కుటుంబ సభ్యులతో పాటు సబ్బండ వర్గాలకు ఎవరన్నా సాయం అని పోతే మాత్రం ఖచ్చితంగా సాయం చేస్తారు. పటాన్ చెరువుకు సంబంధించి అనేక రకాల సేవా కార్యక్రమాలు ఒక ట్రస్ట్ పేరుతో వాళ్ళ యొక్క అభిమానులు వాళ్ళ యొక్క పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా ఈయనకు టికెట్ ఇవ్వాలి. ముదిరాజులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల పైన ఉన్నారు. ఆ 60 లక్షల పైన ఉన్న వాళ్ళకు ఒక్క టికెట్ ఇవ్వరా అనేది ప్రధానంగా కూడా చర్చ మీదకి అయితే తీసుకున్నాం. మళ్ళొకసారి పునరాలోచించుకోవాలి ముఖ్యమంత్రి గారు అంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.